నమస్తే, నేను బాగా మండండి. నా డ్రాగన్ ఫ్రూట్ చట్నీ ఫ్రూట్స్ బాగా వచ్చినాయండి, 10 కాయలు వచ్చినాయి. అయితే నేను ఫ్రూట్స్ కోసుకుంటున్నాను అండి. ఇప్పుడు అయితే మన దొడ్ల కాయలు భలే టేస్ట్ ఉంటాయి కదండి, బాగుంటాయి. నాకు కొస్తానే ఉంటాయి. ఈ మండలు కూడా అక్కడక్కడ పెట్టుకున్నారనుకోండి, చాలా చెట్లు అవుతాయి. నేను వేరేసారికి కూడా పెట్టాను మండలు. మండలు 6 నెలలకే కాయ వచ్చేసిందండి, నేను పెట్టిన 6 నెలలకే కాయ వచ్చింది మండ. అదిగో నేను ఇప్పుడు చూపిస్తాను. ముళ్ళు లేకుండా కూడా చేసుకోండి. నేను చిన్న నిమిషం వీడియోలో పెట్టాను, చూడండి ముళ్ళు లేకుండా ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుంది. ఇక్కడ చూపించమ్మా. ఊరొచ్చేసి ఇంకా మండ ఊరొచ్చేసిందండి. కాకపోతే చూసారా, ముళ్ళు లేకుండా ఏం ముళ్ళు ఉండవు. ఇది పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తుంది మనకి చెట్టు తయారైపోద్ది. ఈ మండ గుచ్చేసామనుకోండి, ఇక మండ ఇట్లా గుచ్చేస్తే దేంట్లో దాంట్లో గుచ్చేసామనుకో. అయ్యో మనది మండి విరిగిపోయింది అని అనుకోకర్లా, ఇది కూడా ఒక చెట్టు అయిపోద్ది. తర్వాత ఫ్రూట్ చెట్టుకి అసలు చూసారా, ముళ్ళు లేవు. కోయాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా, అందుకని ముళ్ళు లేకపోతే చేసుకోండి. మంత లేత మండి వచ్చిందనుకోండి, ఊరికే తుడిచేయండి అంతే. లేత మండ రాగానే చిన్న మంట రాగానే తుడిచేయండి, అసలు రావండి. నా చెట్టుని చూసారా, నా చెట్టుని 10 కాయలు ఉన్నాయి. ముందలు కోసినవి 2-3 ముగ్గితే కోసేసుకున్నాను, ఇప్పుడేమో ఒకసారి వచ్చినాయి ముగ్గినవి. చూసారా ఎన్ని కాయలు చూసారా ఇక్కడ. ఇక కానీ చాలా ఉన్నాయండి. నాకు అసలు ముళ్ళు ఉండవండి, ముళ్ళు ప్రాబ్లం ఏ ఉండదు. ఇవి కొంచెం చిన్నగా వచ్చింది. అప్పుడు ఈ తీగలు ఉన్నాయి, తీగలు దీంట్లో ఇరుకుపోయింది అన్నమాట అండి. ఫ్రూట్ చూసారా ఎంత వెయిట్ కూడా చాలా ఉందండి, 1 కేజీ పైన ఉంటుంది వెయిట్. మంత లేత మండ వచ్చిందనుకోండి, ఊరికే తుడిచేయండి అంతే. లేత మండ రాగానే చిన్న మంట రాగానే తుడిచేయండి, అసలు రావండి. నా చెట్టుని చూసారా, నా చెట్టుని 10 కాయలు ఉన్నాయి. ముందలు కోసినవి 2-3 ముగ్గితే కోసేసుకున్నాను, ఇప్పుడేమో ఒకసారి వచ్చినాయి ముగ్గినవి. చూసారా ఎన్ని కాయలు చూసారా ఇక్కడ. ఇక కానీ చాలా ఉన్నాయండి. నాకు అసలు ముళ్ళు ఉండవండి, ముళ్ళు ప్రాబ్లం ఏ ఉండదు. ఇవి కొంచెం చిన్నగా వచ్చింది. అండి నేను 6 నెలల క్రితమే పెట్టాను ఈ మండ. ఇది చెట్టు చూసారా, నాకు ముళ్ళు ఉండవండి, ముళ్ళు ఉండవు కాబట్టి ఎట్లయినా పట్టుకోవాలనుకుంటాను. ఇది చూడండి, ఇది కల్లుకమ్మ పెట్టాను. ఇది ఈ మండ వచ్చింది, మండ రాగానే ఫ్రూట్ అయ్యి పువ్వు వచ్చి ఫ్రూట్ అయింది. చూసారా, కాకపోతే చిన్నది కదా చెట్టు, అది చిన్న కాయ వచ్చింది అంతేను. మండలు పెట్టుకోండి, మండలే వస్తాయి చెట్లు. అండి ఫ్రూట్ చూసారా ఎంత వెయిట్ కూడా చాలా ఉందండి, 1 కేజీ పైన ఉంటుంది వెయిట్.